Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. आज मैं अंदर की स्ट्रीट फूड बेलपुरी अला चेलो चुपिस्तानो। ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని మర్మరాలు వేసుకోవాలి. మీకు కావాల్సినంత క్వాంటిటీ వేసుకోండి మర్మరాలు. ఇప్పుడైతే పావు కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అరకప్పు కీరా ముక్కలు, అరకప్పు సన్నగా తరిగిన క్యారెట్, అరకప్పు సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉప్పు కారంని అడ్జస్ట్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా. కారపు బూందీ వేశాను నేను. కారపు బూందీకి బదులుగా వేయించిన కార్న్ఫ్లెక్స్ వేసుకోవచ్చు, ఇంకా పుట్నాల పప్పు వేసుకోవచ్చు. కారపు బూందీలో పల్లీలు ఉంది కాబట్టి నేను విడిగా వేయించి వేయలేదు. మీకు నచ్చితే ఇంకా పల్లీలని వేయించి వేసుకోవచ్చు. అలాగే అర టేబుల్ స్పూన్ గరం మసాలా, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 4 టేబుల్ స్పూన్ స్వీట్ చట్నీ, 5 టేబుల్ స్పూన్ గ్రీన్ చట్నీ. ఈ స్వీట్ చట్నీ అండ్ గ్రీన్ చట్నీ ఎలా చేయాలో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. వీటినన్నిటినీ చేతితో ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే ఆ ఫ్లేవర్స్ మొత్తం మర్మరాల్లోకి బాగా పట్టి టేస్టీగా ఉంటుంది. నేను గ్రీన్ చట్నీ వేయడం వల్ల కొత్తిమీరని విడిగా వేయలేదు. మీకు నచ్చితే సన్నగా తరిగి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసిన తర్వాత 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోండి. నిమ్మరసం వేశాక మళ్ళీ ఒకసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బేల్పూరి రెడీ అయిపోయింది. ఇది మనం నీట్గా ప్లేట్లో ఇలా డెకరేట్ చేసుకుందాం. ఒక ప్లేట్లో మనం ముందుగా చేసిన బేల్పూరిని బాగా స్ప్రెడ్ చేయాలి నీట్గా. ఇది వేసిన తర్వాత స్వీట్ చట్నీ అండ్ గ్రీన్ చట్నీ వేసుకోవాలి. మీకు ఆనియన్ బాగా ఇష్టమైతే సన్నగా తరిగిన ఆనియన్ కూడా వేసుకోవచ్చు. పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేయండి. నేను కార బూందీ వేశాను, మీకు నచ్చితే సేవ్ వేసుకోండి. ఉడికించిన శనగలు పెట్టుకోవాలి. శనగలకు బదులుగా మీకు నచ్చితే బఠానీ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసాం కదా, అంతేనండి, ఇలా సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే బేల్పూరి మనం ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి.